ఇది అమ్మవారి ప్రసాదం, మటన్ ఉంది, బంగారు రైస్ ఉంది, సరేనా? ఈరోజు ఆంధ్ర మైసమ్మ దగ్గర కళ్యాణం చేస్తున్నాము. కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క అమ్మవారి లగ్గం మీద అంగిట నా శిష్యురాలకి భర్త గిట్ట లేరు కాబట్టి తండ్రి లేక నేను కూర్చొని నా బిడ్డకు నా ఒక ఒక తండ్రి లేక కూర్చొని అమ్మవారి లగ్గం చేపిస్తున్నా. మరి అమ్మవారి లగ్గం చేపిస్తున్నప్పుడు తొలుతగా గుర్తుపెట్టుకొని లగ్గం చేసే పద్ధతి తెలియకపోతే గురువు అనే నేను కూర్చొని చూపిస్తాడు. తొందరపాటు లేదు, ఉట్లాట లేదు, నిదానంగా వేసుకొని లగ్గం ఎట్లా వేసుకోవాలని చూడూరి. దేవునికి లగ్గం చేస్తున్నాం, భగవంతుని సేవ చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం కాబట్టి భగవంతుని పేరు మీద ఒక 10 మంది కడుపుని పోతున్నాం, అన్నదానాలు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క లగ్గం మీద నిమ్మకంగా కూర్చొని లగ్గం ఏం చేయాలి, ఏం పద్ధతి ప్రకారం ఉండదు అనేది గుర్తుపెట్టుకోరి. ఈ యొక్క గుడి దగ్గర ఇల్లు గిట్ట లేని వాళ్ళు గిట్ల, ఒకవేళ గుడి దగ్గర వేసుకోవాలనుకునే వాళ్ళు గిట్ల ఈ యొక్క గుడి దగ్గర వేస్తున్నా. కొంచెం ఎక్కముదలకు వచ్చింది గుడి దగ్గర వేస్తున్నా కాబట్టి అమ్మవారి ఇందాక కాళ్ళు అడిగినాము, పటం కొట్టినాము, ఇవన్నీ వీడియోలు చూపించినా. ఈ యొక్క కళ్యాణం గడి ఉన్నది కాబట్టి కళ్యాణం ఎట్లా చేస్తారు ఏం సంగతి అనేది కూడా ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నా. చూడండి, చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఇంటి వీడియోలు వస్తున్నా ఉంటాయి. ఈ యొక్క అమ్మవారి కళ్యాణం మీద చూస్తున్నారు కాబట్టి ఏంది ఏం సంగతి అనేది ఒక వీడియోలో చూపిస్తున్నారు. అమ్మవారికి తూర్పు దిక్కున సూర్య భగవానికి తూర్పు దిక్కున తూర్పు దిక్కున సూర్య నమస్కారం చేసుకొని మంచిగా ఇక్కడ కురుక్షేత్ర అమ్మవారి గుడి దిక్కు చూపి అమ్మవారికి చూపి సూర్య నమస్కారం చేసుకోండి. దేవుని తల మీద వేసి దేవుని ఆశీర్వదించేంత మనం పెద్దోళ్ళం కాదు కాబట్టి ఆ అమ్మవారు స్వామివారు ప్రాణాలు కడేయాలి. మీ ఆత్మలు గాని కళ్యాణం చేసిన అమ్మవారి పాలు దాపించిన పాలు కాబట్టి చంద్రపటం మీద పాలు అమ్మవారు దాపించినది, పంచామృతము పాలు తీర్థం అమ్మవారిది. విన్నావా? మంచిగా నాకు ఇట్లా పాటి పద్ధతి పాటిస్తావా? ఐదేళ్ళ వస్తానా, 10 గంటల పప్పు అంటే ఏంది దండం? ఏంది 5 గంటల అస్త్రం? 10 గంటల పప్పతి, 10 2 చేతులు కలిస్తే పప్పతి పట్టాను. నిండు పప్పతి. అదేవి సాక్షిగా, అదేవి సాక్షిగా, అదేవి సాక్షిగా, భూదేవి సాక్షిగా, సూర్య చంద్రాల సాక్షి, సూర్య చంద్రాల సాక్షిగా, 33 కోట్ల దేవాన దేవతల సాక్షిగా, 33 కోట్ల దేవాన దేవతల సాక్షిగా, ఎల్లమ్మ తల్లి, సావుకాడ సమర్థకాడ పిన్నమ్మకాడ పొలికాడ బలికాడ తింటరా? తింటమంటేనేమో ఏకరాశి, తినమంటేనేమో నిండు రాశి అని చెప్పేయాలి. ఏకరాశి అని నిండు రాశ, ఇదేం రాశి? సామి సామి చెప్తారు అందరు కొడుకు.
లోపలికి వచ్చి కొంచెం ఇంకా ముందు అక్కడ జరుగు, అక్కడ జరుగు కొంచెం. ఏకరాశి అంటే ఏంటి స్వామి? ఏకరాశి అంటే ఇక ఏదైనా నడుస్తుంది, ఇక పని వాళ్ళు ఉంటారు కాబట్టి ఏకరాశి అంటే ఇక ఒక దగ్గర తిన్నా తాగిన నడుస్తుంది. ఎండు రాశి అని పద్ధతి పండుగ అనుకో, సావుకాడిపోయినా సమర్థకాడిపోయినా ఇంటికి వచ్చినాక స్నానం చేసి అన్నం వండుకొని తినాలి, బయట మంచి నీళ్ళు కూడా ఉంటుంది, అది నిండు రాశి. అర్థమైందా? నిండు రాశి ఏకరాశి ఉన్నటువంటి తేడైంది, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పట్టణాలు వేపించుకున్నప్పుడు ముద్రలు కొట్టించుకునేటప్పుడు సల్ల ముద్రలు ఉంటే సల్ల ముద్రలు కొట్టించుకోరి, ఉరుకు ముద్రలు ఉంటే ఉరుకు ముద్రలు కొట్టించుకోరి. మల్లన్న స్వామికి కొట్టించుకునే వాళ్ళు కొందరు ఉరుకు ముద్రలు కొట్టించుకుంటారు కాబట్టి కాల్చి కొడతారు కాబట్టి ఉరుకు ముద్రలు, ఇవి సల్ల ముద్రలు భుజాలకు వేస్తారు. మా నా శిష్యులకు మాత్రం ప్రతి ఒక్కరికి సల్ల ముద్రలు ఉన్నాయి. ఈ యొక్క ముద్రల కాడ పొరపాటు చేసుకోకుండా అంత నిండుగా నిమ్మతంగా వేసుకొని అంత మంచి జరుగుతుంది. భగవంతుని విషయంలో తెలుసు కానీ తెలియక కానీ పొరపాటు చేయకూడని స్వాములు అందరూ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నిండు పటం మీద ఉన్నాయి చెప్తున్నా కాబట్టి మీ అందరు కూడా ఎన్నో పండుగలు చేసారు. అప్పుంటే మళ్ళీ మేము సరి చేసుకొని దాన్ని ఇంకా మంచి చేయాలని చూస్తాం కానీ ఒక పొరపాటు కానీ ఒక తప్పు కానీ రానియకుండా చూసుకుంటాం. అట్లా అందరూ ఒకసారి మల్లన్న స్వామిని ఎల్లమ్మ తల్లిని తలుచుకొని ఒకసారి అందరు చేయకుంటారు. బొలో మారాలెల్లమ్మకు, బొలో కమరవెల్లి మల్లన్నకు, బొలో ఏడుపాయల దుర్గమ్మకు, బొలో ఆందోళమైసమ్మకు, బొలో తటమైసమ్మకు. ఎడుపుల్ల దాగి నేను అవతార వ్యక్తి నలుకల నంది అది విభూతి పట్టు జపమాల నాదో ఉపమాల నాదో పెట్టేది బండారి ఒకేది బండారి అర్థమవుతుందా బిడ్డ బండారితోనే నువ్వు రాజవేరాలి బిడ్డ ఇది ఆనందం చూడే. ఇగో ఇదంతా ఇట్లా ఒక పది మందికి లగ్నం చేసిన కదా ఇచ్చినా ఏం లగ్నం చేసినాం? ఎల్లమ్మ తల్లి లగ్నం చేసినాం. చూడు బిడ్డ ఎన్ని లగ్నాలు చేసుకుంటూ వచ్చినాము, ఏ రోజు ఆలోచన రాలేదు. మరిగో ఇప్పుడు నువ్వు లగ్నం చేసినావు, 300 మందికి సరిపోయేంత అన్నం పెట్టినావు, సరిపోయేంత మంచిగా 10 మంది వచ్చినా కానీ కూర్చునే అంత జాగ్రత్త తీసుకొని లగ్నం చేసినావు. నేను నిండు మనసుతోని 10 మందికి ఫుడ్ డొనేట్ చేస్తున్నా, 10 మంది చూసి మనం చేసే తప్పు కాదు, 10 మంది కడుపు నింపుతున్నాం కాబట్టి బల్కం పెట్టి కానీ లగ్నం చేస్తే అన్నం గిట్లా వండిన అన్నం గిట్లా వడేస్తున్నారు. నేను లగ్నాలు చేసినప్పుడు ఇట్లా నేను చూసిన నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అమ్మవారి పేరు విధంగా లగ్నం చేసిన తర్వాత ఒక 10 మందికి ఇట్లా కవర్లో ఇట్లా రైస్ పెట్టి కర్రీ చేసి అమ్మవారికి ఏదైతే నైవేద్యం చేసినామో ఆ నైవేద్యం 10 మందికి పంచుదామని చెప్పేసి ఇవో ఇట్లా కవర్లో ఇట్లా కట్టినాము. మరి అమ్మవారికి పేరు విధంగా 100 మందికి ఇస్తాము, ఈమె పేరు విధంగా 10 మందికి చేత్తో ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గరతో ఈమె చేత్తో డొనేట్ చేపిస్తాం, రైస్ ఇట్లా అది పెట్టిస్తాం ఇక్కడ ఇట్లా వచ్చిన వాళ్ళకి. ఇట్లా దాండ్ల మీద పోయేటోళ్ళకు ఆకలితో వర్షాకాలానికి ఎండలకు కొంచెం రోళ్ళ మీద పిచ్చోళ్ళకి ఉంటారు, బాధపడుతుంటారు ఫ్యామిలీ పెట్టుకొని వాళ్ళ గుట్లో ఈ యొక్క పూటకు ఎల్లమ్మ పేరు విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోలో నేను చెప్తుంది ఏంటంటే డొనేట్ చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. నేను నా దేవుని కాడికి వచ్చినప్పుడు 100 మంది ఉంటారు, రైస్ ప్యాకెట్లు వేస్తారు, రైస్ బ్యాగ్ వేస్తారు, అవి వేస్తారు, అట్లా కూడా చేయొచ్చు. నేను అట్లా కూడా చేస్తా కానీ ఈ యొక్క ఈమె పేరు మీదంగా ఈమె చేతులతో చేసినటువంటి ఫుడ్ అనేది ఇట్లా 10 మంది పెడితే నాకు కాదు ఈమెకు వస్తుంది పుణ్యం, ఈమెకు దాన ధర్మం. మనము దాన ధర్మం చేయకపోయినా కానీ చేసేంత మనస్తత్వం ఉండాలి, అప్పుడు భగవంతుని మెచ్చుతాడు. ఒకటి గుర్తుపెట్టుకొని నేను చేయలేదు పుణ్యం, అయ్యో నేను చేద్దామనుకుంటే నా చేతుల మీద కాకుండా ఇంకో చేతితో వెయ్యింది, ఇప్పుడు నేను 10 రూపాయలు ఇవ్వబోతున్నా అందుతలేదు అందనప్పుడు ఈమె ఇచ్చింది నా పక్కకు ఆమె తీసుకొని ఇచ్చింది. అది మనం నిండు మనసుతోని సార్ అని కడుపు నింపితే అనుకోవాలి, అట్లా అనుకుంటేనే మనము దానం చేసినట్టు మనకు వస్తుంది, ఆమెకు రాదు పుణ్యం. కాబట్టి మనం నిండు మనసుతోని 10 మందికి పంచుదామని చెప్పేసి నేను ఒక కార్యంలో నేను ముందాడు చేసిన, మీరు కూడా నా కార్యంలో మీరు కూడా రావాలి. ఈ యొక్క పండుగలలో ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఫుడ్ డొనేట్ చేస్తా,
నచ్చితే కామెంట్ బాక్స్ లో పెట్టుకురి, ఎలా మా తల్లికి చేయని చెప్పేసి ఫుడ్ డొనేట్ చేసేది కరెక్టేనా కాదా అని చెప్పుకురి, లేకపోతే లేదా అని చెప్పుకురి. ఓకేనా? చెయ్యి కలిసిందంటే వీళ్ళందరూ అనమాట. అది ఓకేనా? రైట్. ఓం నమః శివాయ. జై మాతాజీ. మటన్ ఇస్తా, సరేనా? ఆయన ఇస్తా.